ఎయిడెడ్ స్కూల్కి సంబంధించి పేరెంట్స్ పిల్లలు వచ్చి అమ్మ ఒడి కాదు మా బడి మాకు కావాలి అని, తర్వాత కాకినాడ పాకింది, ఇప్పుడు అనంతపురం, ఇక అనంతపురం తర్వాత లాఠీ ఛార్జీలు మొదలైనవి. ప్రజలు ఏమడుగుతున్నారంటే, మీరు మాకే ఫేక్ రత్నాలు వద్దు, మాకు ఒరిజినల్ గా రత్నాలు, డైమండ్స్ లేదంటే కెంపులు ఇలాంటివన్నీ కూడా ఒరిజినల్ గా మా స్వశక్తి తోటి మేము చదువుకుని ఆ చదువు ద్వారా మేము వాటిని కొనుక్కునే స్థాయి, ఆ శక్తి మాకు వచ్చేలాగా మాకు ఇచ్చేది చదువు మాత్రమే, దాన్ని మాకు ఇవ్వండి. మీ ఫేక్ రత్నాలతోటి ఏదో ఒక పూట కడుపు నిండుతుందేమో తప్ప జీవితాంతం కడుపు నిండదు. మాకు చదువు కావాలి, మా స్కూల్ కావాలి, మీ నవరత్నాలు వద్దు అని ఇంత గట్టిగా రోడ్ల మీదకి వచ్చి విద్యార్థులు చెప్పిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు అర్థం చేసుకోవట్లేదంటే ఒక రకంగా కొంత మూర్ఖత్వానికి వెళ్తున్నట్టే లెక్క. పైగా విద్యార్థుల మీద లాఠీ ఛార్జీలు కానీ విద్యార్థి ఉద్యమాల్ని అణచడానికి కానీ ఏ ప్రభుత్వం ప్రయత్నం చేసినా కూడా అటువంటి వాడిని కూడా కూలిపోయిన సందర్భాలు అనేకం మనకు చరిత్రలో కనబడతాయి. మనకి అస్సాంలో ప్రఫుల్ల కుమార్ మహంత అస్సాం గణ పరిషత్ తీసుకుంటే ఆ రోజు ఆ విద్యార్థి ఉద్యమాన్ని సరిగ్గా అడ్రస్ చేయకపోబట్టి ఏకంగా విద్యార్థి నాయకుడు అక్కడ ముఖ్యమంత్రిగా అయిన సందర్భం, అక్కడ అంత ముందున్న ప్రభుత్వాలు కుప్పకూలిన సందర్భం ఈ ప్రభుత్వాలు గుర్తు చేసుకోవాలి. లేటెస్ట్ గా మనకి తెలంగాణలో విద్యార్థి ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత ఎన్నాళ్ళ నుంచో జరుగుతుంది తెలంగాణ ఉద్యమం అనేది, కొన్నిసార్లు స్టార్ట్ అవ్వడం ఆగిపోవడం, స్టార్ట్ అవ్వడం ఆగిపోవడం ఇన్ని జరిగినా కూడా కేసీఆర్ వచ్చిన తర్వాత కూడా అంతగా స్పీడ్ అవ్వని ఉద్యమం. ఎప్పుడైతే విద్యార్థులు, ఉస్మానియా విద్యార్థులు, కాకతీయ విద్యార్థులు దీంట్లో ఎంటర్ అవ్వడం కానీ వాళ్ళ త్యాగాలు కానీ అవే తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఒక రాష్ట్రాన్ని తారుమారు, రాష్ట్ర చరిత్రనే తారుమారు చేసిన చరిత్ర మనకి లేటెస్ట్ గా కనబడుతోంది. ఆ విధంగా ఉద్యమాలు ఎక్కడైతే ఉద్యమాలని, విద్యార్థి ఉద్యమాలను అణగదొక్కడం కానీ విద్యార్థుల మీద దౌర్జన్యాలు చేయడం కానీ చేసిన ఏ ప్రభుత్వం కూడా బతికి బట్టగట్టిన చరిత్ర లేదు. అది ఈ ప్రభుత్వం కూడా గ్రహించాలి. అది గ్రహించకపోతే కనుక దానికి తగిన మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. పైగా వాళ్ళు అడుగుతున్నది ఏంటి, మా యొక్క చదువుకునే అవకాశం మాకు ఇవ్వండి, మీరు కనుక ఈ విధంగా తీసేసుకుంటే, మా కాలేజీలు మీరు తీసేసుకుంటే, మా స్కూళ్ళు మీరు తీసేసుకుంటే రేపు పొద్దున మేము చదువుకోలేని పరిస్థితులు వస్తాయి. ఈ ఎయిడెడ్ పాఠశాలలు కానీ ఎయిడెడ్ కాలేజీలు కానీ రిమోట్ ప్రాంతాల్లో, అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడి నుంచి మేము ఎక్కడో సిటీలకు వెళ్ళి చదువుకోలేము. మీరు కనుక ఇవన్నీ రేపు పొద్దున మూసేస్తే మా పరిస్థితి ఏంటి, మేము అక్కడ దాకా వెళ్ళి చదువుకోలేము. ఇందాక మన పట్టాభి గారు చెప్పినట్టు ఫీజు స్ట్రక్చర్ అంతా మారిపోతుంది. అసలు ఈ భవనాలు కానీ ఈ కళాశాలలు కానీ ఉంటాయో ఉండవో తెలియదు. ఎందుకంటే మీరు విశాఖపట్నంలోనే ఈ ప్రభుత్వ ఆస్తుల్ని తనఖా పెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం మీద విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కానీ నమ్మకాన్ని కోల్పోబట్టే విశాఖపట్నంలో ఈ ఉద్యమం స్టార్ట్ అయింది. లేదంటే కనుక మీరు తీసుకుంటే ఏమోలే బాగుపడుతుందేమో అనుకునేవాళ్ళేమో, కానీ మీ చేతుల్లో ఉన్న ప్రభుత్వ ఆస్తుల్ని మీరు ఏ విధంగా ఆ తాకట్టు పెట్టేసే పరిస్థితికి వెళ్ళిపోయి వాటిని అమ్మేస్తారనే పరిస్థితికి వెళ్ళిపోయిన తర్వాత రేపొద్దున మా స్కూళ్ళు మా కాలేజీలు అయిపోతే మా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి తల్లిదండ్రుల్లో, మా భవిష్యత్తు ఏంటి అని విద్యార్థుల్లో ఏదైతే ఆవేదన వచ్చిందో ఆ ఆవేదన ఈరోజు ఆందోళన స్థాయికి వెళ్ళింది. ఈ ఆందోళన స్థాయిని కూడా మీరు అర్థం చేసుకోకుండా వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు చేసి ఉద్యమాన్ని అణగదొక్కుదామని చేస్తే ఆందోళన కాస్త ఉద్యమంగా మారుతుంది. మీరు ఇదే ఈరోజు ఏదో కొంతమంది ఈ పార్టీ, రాజకీయ పార్టీలు వాళ్ళు వస్తున్నారు, రాజకీయ పార్టీలు వెనక నుంచి ఏదో చేస్తున్నాయి అనుకుంటే అది భ్రమ. ఎందుకంటే వాళ్ళు విద్యార్థులు అనేవాళ్ళు రాజకీయ పార్టీల కార్యకర్తలు కాదు. ఎవరో ఏదో అనగానే వాళ్ళకి బీపీలు వచ్చేసి ఆ పార్టీ ఆఫీసుల మీద ధ్వంసం చేయడానికి వెళ్ళిపోవడానికి వాళ్ళు పార్టీ ఆఫీస్ పార్టీ కార్యకర్తలు కాదు. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు ఈ రోజున. ఆ భవిష్యత్తు అనేది మీరు అంధకారం చేయాలని చూస్తున్నారన్న ఆందోళన వాళ్ళు ఉంది. ఎందుకంటే ఈరోజు చదువుకొని ఇచ్చే పరిస్థితి లేదు, చదువుకొని బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి కూడా లేదు. డిఎస్సి మెగా డిఎస్సి వెయ్యరు, పోలీసు ఉద్యోగాలు వెయ్యరు, లేదంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ మీరు ఎక్కడా కూడా ఉద్యోగాలు ఇవ్వరు. గతంలో మా బాబు వస్తే జాబ్ వస్తుందన్నది తప్పైందని మేమే వచ్చి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన మీరు అది నిలబెట్టుకోకుండా ఇలా ఇప్పుడు ఏదైతే ఫేక్ నవరత్నాలు లాగా ఒక ఫేక్ విద్యార్థి ఉద్యోగ క్యాలెండర్ ని మీరు విడుదల చేసి ఆ ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఉద్యోగాలన్నీ కలిపి ఇలాగ భ్రమ కల్పించి
ఉద్యోగస్తుల్ని అంటే నిరుద్యోగుల్ని మోసం చేసే కార్యక్రమం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత నిరుద్యోగుల్లోనూ విద్యార్థుల్లోనూ కూడా ఆందోళన చాలా తీవ్ర స్థాయిలో ఉంది. వాటిని గమనించకుండా మీరు విద్యార్థి ఉద్యమాలని కానీ నిరుద్యోగుల ఉద్యమాలని కానీ తక్కువ అంచనా వేసే ప్రయత్నం చేస్తే దానికి మూజలు చెల్లించుకోవాల్సి వస్తుంది. విద్యార్థుల భవిష్యత్తును కాపాడండి అని అడుగుతున్నారు, వాళ్ళు ఇంకేం అడగట్లేదు. మాకు చదువుకునే అవకాశం కల్పించండి, మా పాఠశాలలో మమ్మల్ని ఉండనివ్వండి అంటున్నారు. ఇదివరకు అసలు విద్యార్థులకి ఈ కాలేజీల్లోకి పోలీసులు అడుగు పెట్టడానికి కూడా ప్రిన్సిపాల్ అంగీకరించే వాళ్ళు కాదు. మా కాలేజీలోనే మేము అనేక ఉద్యమాలు చేసిన సందర్బంలో ప్రిన్సిపాల్ బయట నుంచో పెట్టేవాడు మా ప్రిన్సిపాల్. పోలీసులు కనుక వస్తే మీరెవరు అసలు లోపలికి రావడానికి, మా విద్యార్థుల జోలికి మీరు రావడానికి, మేము పరిష్కరించుకుంటాం అని చెప్పి మా ప్రిన్సిపాల్ చెప్పేవారు. అసలు పోలీసులు ఎవరిన పొరపాటున వస్తే మీ మీద ఎస్పీ కంప్లైంట్ చేస్తానని ఆయన ఎదురుదాడి చేసేవాడు, మా విద్యార్థుల్ని కాపాడుకునేవాడు. అలాంటిది ఈ రోజున విద్యార్థులు ఈ ఆందోళన చేస్తుంటే, వాళ్ళ చదువుల కోసం వాళ్ళు ఆందోళన చేస్తుంటే విద్యార్థుల్ని కాపాడాల్సిన అక్కడ ఉన్న యాజమాన్యాలు కూడా దీని మీద చూసి చూడనట్టు ఊరుకోవడం అనేది నిజంగా దౌర్భాగ్యం. అసలు ఇది పరిష్కరించాల్సిన బాధ్యత ఎవరిది? అక్కడ ఉన్న యాజమాన్యం పరిష్కరించాలి. విద్యార్థులతో మాట్లాడి ఈ సమస్యని పరిష్కరించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న యాజమాన్యాన్ని, డిఈఓది, కలెక్టర్లది, ప్రభుత్వాన్ని. మధ్యలో ఈ పోలీసులు ఎవరు? వీళ్ళెవరు అసలు రావడానికి? విద్యార్థుల మీద దాడి చేయడానికి కానీ, విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేయడానికి కానీ విద్యార్థి చొక్కాని పోలీసు పట్టుకున్నాడంటే ఎంత ధైర్యం ఉంటే పట్టుకుంటాడు? విద్యార్థుల్ని ఎంత తక్కువ అంచనా వేస్తే పట్టుకుంటాడు? విద్యార్థుల కెపాసిటీని ఎంత తక్కువ అంచనా వేస్తే పట్టుకుంటాడు? కేవలం కాకి చొక్కా నా మీద, నా ఒంటి మీద ఉందన్న ఒకే ఒక్క కారణంతో విద్యార్థుల్ని కనుక ఈ విధంగా తొట్టే ప్రయత్నం చేస్తే బడమానవంగా మారే ప్రమాదం ఉంది విద్యార్థుల ఉద్యమం అనేది. కాబట్టి ఇప్పటికైనా ఎందుకు వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు అర్థం చేసుకోవాలి, మీ మీద ఎందుకు నమ్మకం కోల్పోయారు తెలుసుకోవాలి, ఆ నమ్మకాన్ని కల్పించండి, విద్యార్థులతో మాట్లాడండి. ఈరోజు విద్యాశాఖ మంత్రినే గొడవ చేసే పరిస్థితి ఉందంటే ఎంత ఆందోళన వాళ్ళలో ఉందో అర్థం చేసుకోకుండా ఏదో పక్క రాజకీయ పార్టీలను నెట్టేసే ప్రయత్నం చేస్తే మాత్రం ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు.